వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు రెడ్డిపాక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఇప్పుడున్నటువంటి వైద్యాధికారులు అలాగే ప్రభుత్వ సిబ్బంది అన్ని శాఖల వారు కూడా సమన్వయంతో ప్రజల యొక్క ఆరోగ్య భద్రత మీద వారు తీసుకుంటున్నటువంటి చర్యల్ని సమీక్షించడానికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఇప్పుడున్నటువంటి ఏటిపాక ఐడిడిఏ పరిధిలో ఉన్నటువంటి సుమారుగా 6595 మందికి పరీక్షలు చేస్తే అందులో 865 మందికి పాజిటివ్ వచ్చింది, అంటే 13.11%. రికవరీ వచ్చి 133 మందికి రికవరీ అయ్యారు. 650 మంది హోమ్ ఐసోలేషన్లో, 52 మంది CCC సెంటర్లో ఉన్నారు. ఇక్కడ మార్టాలిటీ రేట్ వచ్చి 1.5 నమోదు కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిరంతరం 24/7 ప్రతి నిమిషము కూడా ఈ ప్రజల యొక్క ప్రాణాలను రక్షించడం కోసం ఎంత ఖర్చు అయినా కూడా భరించి వారికి కావలసినటువంటి వైద్య సదుపాయాలు అందించడానికి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి ప్రభుత్వ అధికారి కూడా ఇది నా బాధ్యత, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రజా ప్రాణ రక్షణ యజ్ఞంలో నేను భాగస్వామిని అవుతాను అనేటువంటి లక్ష్యంతో వారి ప్రాణాలను లెక్క చేయకుండా నిరంతరము పనిచేస్తున్నారు. ఎక్కడో దూరానున్నటువంటి ఏటిపాక ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయకూడదని మా ముఖ్యమంత్రి గారి ఆదేశం. దాని ద్వారానే ఇవాళ కలెక్టర్ గారు, నేను, శాసనసభ్యురాలు మన ధనలక్ష్మి గారు, అలాగే పీవైపీడీ గారు, డిఎస్పీ గారు అందరూ కలిసి సందర్శించడం జరిగింది. ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కానీ ఒక్కటి ఆలోచన చేయాలి, మనం స్వీయ నియంత్రణతో ఉండాలి. అవసరమైతే ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తి పిల్ల పెద్ద అనేటువంటి భేదం లేకుండా మాస్క్ ధరించి ఉండాలి. ఇంటిలో ఒక వ్యక్తి గారికి ఎక్కడైనా సోకినట్లయితే అసలు అతను 2-3 రోజులు మాస్క్ ధరించడం వల్ల ఆ ఇంటికి స్ప్రెడ్ అయ్యేటువంటి ప్రమాదం నుంచి రక్షించిన వాడు అవుతాడు. అలాగే మాస్క్ ధరించి ఉండడం వల్ల ఒకవేళ వచ్చినా ఎవరికైనా సోకినా దాన్ని అంటకుండా వారు కూడా రక్షింపబడతారు. ప్రధానంగా ఈ అంశాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలని, దాని ద్వారా ఎవరికైనా ఈ లక్షణాలు కనపడితే తక్షణమే ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ప్రకారంగా మందుల్ని తీసుకోవాలి. తీసుకున్న వెంటనే వారు మందులు తీసుకుని హోమ్ ఐసోలేషన్లో స్వీయ నియంత్రణ, అంటే వారికి వారే